దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ త్రోవలను సరళము చేయును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మనకు ముందుగా పోవుచు, మెట్టగానున్న స్థలములను సరళము చేయుచు, మన పనులలో మనము చేయుచున్న ప్రయత్నములన్నిటిలో మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి, మనకు అడ్డుపడుతూ మనలను కలవరపరచుచున్న ప్రతి అడ్డంకులను తీసివేసి, మన హృదయ వాంఛలను సఫలపరచి, మన కార్యములన్నిటినీ నెరవేర్చి, ఆయనే మనకు తోడుగా మన మధ్యను నివసించి, ఆయనే నిత్యము మనలను కృపాక్షేమములతో నడిపిస్తారు. మంచి దేవుడైన యేసయ్య ఈ శ్రేష్టమైన వాగ్దానమును మనందరి జీవితాల్లో నెరవేర్చాలంటే దేవుని ఉపదేశములను మరువకుండా, ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మా పక్షమునందుండి మా త్రోవలన్నిటినీ సరళము చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాక్య వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.